ఏపీల పవన్ కళ్యాణ్ సార్ ఎమ్మెల్యేగా గెలుచుడే ఆలస్యం నేను పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటి బోర్డులు ఎలుగులకొచ్చినాయి ఎవ్వల్ని మందలిచ్చినా నేను పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పుకుర్రు ఏ బండి మీద చూసినా నంబర్ ప్లేట్లు పీకేసి పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డులు పెట్టిర్రు అట్లిప్పుడు గా పీఠాపురం తాలూకాకు స్వయాన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారే వయ్యిండు ఇక ఏమేం చేసిండో ఒకసారి అర్చుకొనొద్దాం పార్రి ఏహే ఆయనకేం తెలుసు రాజకీయం అన్నట్టు మాట్లాడినోళ్ళంతా ముక్కు మీద ఏలేసుకునేటట్టే చేస్తున్నాడు ఇప్పుడు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏ పని ముంగటేసుకున్నా దాని అంతు చూసేడు దానికే ఇడిచిపెట్టేదే లేదన్నట్టే రాష్ట్రంలో తిరుగుతున్నాడు అట్టిప్పుడు ఆయన సొంత తాలూకా పీఠాపురంలో తిరిగేతందుకు పోయిండు శంకుబండలకు పార్దాలు గురించి పనులు సాల్వ్ చేసిండు ఇక గా కార్యం మీద గొల్లప్రోలున్న పెద్ద బయళ్లకు పోయిన పవన్ కళ్యాణ్ సార్కు అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదురుంగపోయి ఎదుర్కొన్నారు ఆటంకగా బయళ్ల సైన్స్ ల్యాబ్కు రిబ్బెన్ కత్తిరించి సాల్వ్ చేసిండు పవన్ కళ్యాణ్ సారు అంతేకాదు బల్లె పొలగాళ్లతో మాట్లాడుకుంటూ వాళ్ళకేమేం కావాలనో అడిగి తెలుసుకున్నాడు బండి ఇచ్చారు అది మిమ్మల్ని కలిసారు సార్ మనం పిలిచారు సార్ ఇప్పుడు ట్రై సైకిల్ కూడా ఇచ్చేస్తాం అబ్బాయి మోటార్ సైకిల్ అడిగారు నడపలేదు సార్ ఈజ్ నాట్ ఎక్విప్డ్ బల్లె కంప్యూటర్ ల్యాబ్ లేదు అని పొల్లగాళ్ళు చెప్పంగానే బడి పెద్ద బంధులమ్మని పిలిచి ఎన్ని కావాలనో అడిగి తెలుసుకున్నాడు మరి మేడం ఏమన్నా లెక్కలు ఎక్కువ తక్కువ చెప్పిందో ఎటనో గానీ అన్ని ఒక్క పాలి కాదు కానీ అడిగిన అన్ని ఒక్కొక్కటి ఇప్పిస్తా అన్నట్టే చెప్పుకొచ్చిండు ఇక అడ్డంక పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా పీఠాపురం పబ్లిక్ కు చెవుల్లో తేనె పోసినంత చల్లటి ముచ్చట చెప్పిండు పవన్ కళ్యాణ్ సారు పాడ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అన్ని శాఖల సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధిని పదంలో నిలబెట్టడం కోసం త్వరలోనే పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేస్తా ఉన్నాం అగనట పీఠాపురం తాలూకాను ఎట్ట చేయాలనుకుంటుండో మాస్టర్ ప్లాన్ గీస్తాడట అంతేకాదు మాట్లాడుకుంటూ నడమ ఇసుక ముచ్చట్ల పెట్టి పొట్టు ఆడిపోసుకుంటూ అందరినీ మీరు బండి తెచ్చుకోండి మీ ఇసుకని మీరు అక్కడ రిజిస్టర్ చేయించుకోండి దానికి జిపిఎస్ ట్యాగ్ ఉంది దానికి అది ఎక్కడైనా సరే మీకు కాకుండా దేనికి వాడినా బ్లాక్ మార్కెట్లో వాడినా చర్యలు ఉంటాయి అందుకని ఇసుక మీకు హక్కు ఇది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురండి ఎస్పీ గారి దృష్టికి తీసుకురండి ఎందుకంటే మీరు మేము మాట్లాడుతూ ఉన్నాం మేము క్యాబినెట్లో మాట్లాడుతూ ఉన్నాం మేము ఎలాంటి తప్పులను ఉపేక్షించమని చెప్తున్నాం అవసరమైతే అధికారులను సస్పెండ్ చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అని కూడా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా అందరికీ ఆదేశాలు ఇచ్చారు సొంత పార్టీలైనా పక్క పార్టీలైనా పబ్లిక్ కు తిప్పలైతుందంటే ఎవరు నిడిచిపెట్టేదే లేదన్నట్టే మాట్లాడుకొచ్చిండు పనిల పనాన్ని పోలీసు వాళ్ళ పనితనం మీద కూడా గట్టిగానే గరమైండు సారు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోం మంత్రి మీరు బాధ్యత వహించండి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అది ఇన్నదా ఏమంటుండ పాత సర్కారు ఉన్నప్పుడు కొలువులు ఎట్ట చేసిలో అటనే చేస్తున్నదట పోలీసు వాళ్ళు అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తే నడవదు మీ తీరు మార్చుకోవాలి అన్నట్టే గరమైండు లేదంటే పోలీస్ మంత్రి పదవిని సారే తీసుకుంటాడట ఇక అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు గిట్లా రెండొద్దులు పిఠాపురంలో తిరిగేతందుకు పోయిన చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మొత్తానికి ఊళ్ళను నున్నగా చేసేతందుకు ఎక్కడ వెనకకు తగ్గేదిలే అన్నట్టే చెప్పిండు ముచ్చట్లు మరిగా ముందరి పొడుగుత పిఠాపురాన్ని యాపాటి ఎలుగులో చేస్తాడో చూసుకుంటూ పోవాలి.